ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्पन्नोदरिस्येतसाधनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीपती धीनामविद्रयवतु गुरुब्रह्म गुरुर्विष्णुर्गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां तथये गौरवगिणां गुरवे सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवं वास्महे महागणाधिपते नमो नमः महासरस्वते नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ देवीं वाचपचरन्तदेवास्मां सुरपाचवन्ते राजद्वारे राजमुखे शोदाभिजयाभिवृद्धसु ॐ आगमं कृत्वा नमः आगमं कृत्वा जुम्नकेशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा हस्तं प्रक्षाल्य आगम्यकेशवाय नमः नारायणाय नमः माधवाय नमः हस्तं प्रक्षाल्य आगम्यकेशवाय नमः नारायणाय नमः माधवाय नमः हस्तं प्रक्षाल्य आगम्यकेशवाय नमः नारायणाय नमः माधवाय नमः हस्तं प्रक्षाल्य ॐ आगम्यकेशवाय नमः नारायणाय नमः माधवाय नमः हस्तं प्रक्षाल्य गोविंद विष्णु मधुना प्रतिमावना श्रेधा ऋषिकेश दामोदराय नमः संगष्णा वासुदेव प्रतिमना पुरुषोत्तम अदोक्षज नारसिंहाच्युत जनात्मकेन्द्र हरये नमः श्रीकृष्णाय नमः हरिकृष्ण परब्रह्मणे नमो नमः ఒకసారి నమస్కారం చేసుకోమ్మ నమస్కారం గొప్పవో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళ అయ్యో సంస్కృతాం సర్వతో జయమంగళం లాభస్తేషాంగేస్తేషాం కృతస్తేషాం ద్రవో ఏషావింది వశ్చామో హృదస్థో జనార్దన ఆపదాంబవ హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేతే దేవి నారాయణీ నమోస్తుతే అడు కడపల్లి అక్షరేసి పూజ చేస్తున్న నమ శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమ ఉమామహేశ్వరాభ్య నమ వాణీ హిరణ్యగర్భాభ్య నమ సచీ పురందరాభ్య నమ అరుంధతి వశిష్ఠాభ్య నమ శ్రీ సీతారామాభ్యాం నమ సర్వేభ్యో మహాజనేభ్యో నమ అయం ముహూర్త సమహూర్త అస్తు ఓం ప్రాణాయ నమ ఓం ప్రాణామాయమ్య ఉత్తిష్టంతో భూమిభాగా ఏతే భూమి వారకా ఏతేష మనోరిన బ్రహ్మకర్మ సమారవే ప్రణామం చేసుకోండి ఓం భూః ఓం భువః ఓం భువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్త విర్వరేణ్యం భగవో నమస్కరిణి శ్రీయో యోన ప్రచోదయాత్ మా ప్రజ్యోతి రసామృతం బ్రహ్మభూర్భువస్తువరోం తెలిసి మమ అనుకోండి అస్య యజమాన శుభార్త సమస్త గురుదక్షే ద్వారా పరమేశ్వర దిశ పరమేశ్వర ప్రైచిద్ధం శుభాభ్యం శ్వే శోభనే మూర్తే మహావిష్ణు ఆజ్ఞయ ప్రవర్తమస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరాబ్దే శ్వేతరాకపే వై వస్త్రతంత్రే విజయే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే వర్తకిండే అస్మిన్ వర్తమాన విహారకచాంద్రమే నెన జయనామ సంసరే దక్షిణాయినే వరశతకౌ శ్రావణమాసే కృష్ణవక్షే ద్వాదశ్యాం తత్కాల ప్రదేశాంబాసన భృగవాసు నక్షత్ర సువేగ శుభకన్య ఏపుంగన విశేషణ విశిష్టాయాం సుభుదో శ్రీమాన్ గోత్ర అందులో గోత్రం పేరు చెప్పుకోండి అమ్మా మొదలు పెట్టి కుటుంబులందరం కూడా చెప్పుకోండి
सुदोषमान गोत्र नामधेय श्रीमत गोत्र नामधेय यजमान सह कुटुंबा क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धिर्थम अस्माकं सह कुटुंबा क्षेम धर्मार्थ कामोक्ष दुर्विध बलपुरुषार्थम सत्संतान सौभाग्य परावर्तितम् श्री वरलक्ष्मी देवता दिशा वरलक्ष्मी देवता प्रीत्यर्थम कल्पोक्तिविधा नेना यावच्चिक्कीजानावलानि षोडशोपचार भुजाञ्जकृष्ये आदौ निर्विघ्नेन महागणभुजाञ्जकृष्ये तदन कलशारादनं करिष्ये अक्षतं तीसुकोनि नीलु वेसुकोनि नीलु अक्षतं कूडा पल्लेलो पेट्टंडि तदन कलश आराधनं करिष्ये ఆచమనం నీళ్ళు కాకుండా పూజకు ఉపయోగించే నీళ్ళకి ఆ చెంబుకు కానీ గ్లాసుకు కానీ గంధం పెట్టి కొట్టి పెట్టండి. అందులో పుష్పం అక్షర వేయండి, గంధం వేయండి. కలసేగంధ పుష్ప అక్షరాన్ని చెప్పి దాన్ని నెయ్యి వేసి ఉంచండి. కలసస్య ఉపరి హస్తన్నిధాయ కలసస్సంఖ్య విష్ణు కంఠేర్ణ సమాసత మూలే తత్ప్రస్థిత బ్రహ్మ మధ్యమాత నాబ్ద పుక్షౌత సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదో శావేదో హేంద్రమ అంగైస్స హిరవి కలసాభి సమాసత ఆకలసేషు దావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తే దేగ్నేషు వర్తతే ఆపో వైదం సర్వం విశ్వాపదాన్యప ప్రాణవ అప పశువాపో అన్నమాపో అమృతమాప సంబ్రాడాపో ప్రణామ చందా గుస్సా భోజోని గుస్సా భోజి గుస్సా పశ్చిమాప సర్వా దేవత ఆభోర్భు వస్సు మరాభవో అవ చేయి తీసేసి పైన ముగ్గురు వచ్చి అందులో శ్రీకర పైనమ్మ గంగే జమనే జవ గోదావరి సరస్వతి రామదా సింధు కావేరి జిలేశ్వరు ఆయాంతు గణపతి పూజార్థం దురిదక్షే కార్క కలశోదకైన అప్పుడు సంవత్సరం నీళ్ళు తీసుకుని ఆ గణపతి జల్లండి. కలశోదకైన దేవం మీ సరస్సు మీద జల్లుకోండి, అంత సరస్సు మీద జల్లండిగా ఆత్మానం పూజా ద్రవ్యాల మీద జరిగింది. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య అపవిత్ర పవిత్ర వా సర్వావస్థాంగతరే పుండరీకాక్షం స బాహ్యాంతరసుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమ. మళ్ళీ పుష్పం పట్టుకు నమస్కారం చేసుకోండి. అటు పుష్పాన్ని గృహీత్వ ధ్యానం ఓం శుక్రాంబరం విష్ణుం సరివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతియే తత్పురుషాయ విందే వక్రతం దాయిదేమి తన్నో తంది ప్రచోదయాదు. ఆ గణపతి దేవత పుష్పం వేదించమ్మ జాయ గణపతి దేవతాభ్యు నమః జాయామి ధ్యానందభ్యామి. మళ్ళీ పుష్పాన్ని వేసుకోండి. ఆవాహయామి ఆవాహనార్థే పుష్పాణిందభ్యామి నాభారత్న కట్టి సింహాసనాంతే పుష్పాణిందభ్యామి. కలిసి నీళ్ళు జరుగుతూ ఉండండి. పాదయో పార్థ్యం సమర్ప్యామి హస్తయో అర్ఘ్యం గప్యామి ముఖే ఆగమనీయం సమర్ప్యామి స్మాపయామి ఆపోహిష్ట మయోగవ స్థానబూర్ధే ధాతన మహేర్నాయ కక్షసే లోహస్వత మోత్తర సత్యవాద్య దేహన పుషుకీర మాత్ర కష్మ అరంగమామో ఇసక్యాయ జన్మద ఆపో జయేదాజన ఇదం శుద్ధోదక స్థానం గప్యామి ఆదమింద్యామి. వస్త్రం తీసుకోండి. వస్త్రం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సాజం పురస్తాదు ఆయుష్యమీయం ప్రతిమిక్షుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజ మహాగణాకృతే యజ్ఞోపవీతాన్ సమర్ప్యామి. ఇప్పుడు ఆ గంధం వేయండి కూర్చున్నాను ఆ గణప మీద గంధ ద్వారా నిత్య గంధ ద్వారాంతురాదృశాన్ నిత్యవస్థాన్ కరిషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపపయశ్రీం మహాగణాధిపతే నమో నమః. విద్యుశ్రీ చందనం సోప్యామి. ఆయనేతే పరాయణే దూర్వాహోహంతుపుణే అదాశ్చ పునరేకాని సముద్ర సుగ్రాయమే మహాగణాధిపతే నమః. అలంకారార్థమే అక్షతలు వేయండి. అక్షతాం సోప్యామి అద పుష్పై పూజయామి. ఒక్కొక్క పూ చిన్న పూలు లాగా పూజ చేస్తుంది అన్నమాట.
ఓం సుమకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం కటికర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం భూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పారచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం బసవృందాయ నమః ఓం సుర్వగణనాయ నమః ఓం హేరంభాయ నమః ఓం స్కందపర్వజాయ నమః ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమిళ భక్తపుష్పాన్ని సమర్పయామి. అక్కడ వెలిగించండి. ధూపం బనస్పత్యుద్భవే నానాగంధై సుసంయుత ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రావయామి. త్రిలక్షత దిశి దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వందిన జ్యోతితం ప్రియం ప్రధాన మంగళ దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయిచ్చామి దేవాయ పరమాత్మే రాహిమాన్నర్కాద్వరాద్వ్యజ్యోతి నమోస్తే శ్రీ మహాగణాధిపతియే నమో నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం ధరయామి. ఒక్క నిమిషం ఒక పల్లెలు విడిపెట్టండి. ధూప దీపానందం శుద్ధ రాజమందం ద్యామి. నైవేద్యకంగా అర్థమందో పండించుకో పెట్టండి. దాని మీద నిజలండి. నైవేద్యం ప్రచోదయాత్యన్వత్తేమి అమృతమస్తమృతోపస్తరణం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. కలకండ అమృత మహా నైవేద్యం నివేదయామి. ఓం ఐశ్వర్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం వానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ప్రధానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. ఒక్క నిమిషం మళ్ళీ ఒక మళ్ళీ ఇవ్వండి. మధ్య మధ్య పంచాభ్యామి అమృతాభిధానమసి ఉత్తరాపదుభ్యామి హస్తోపఖ్యాయామి పాదోఖ్యాయామి శుద్ధ ఆచమభ్యామి ప్రసాద నమస్కారం చేసుకుని నమస్కరామి నమస్కారం అభ్యామి తాంబూల పెట్టండి. చక్కగా తూగీ పరస్తకర్మోదయం నాగవల్లి ధరేరితం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలాం ప్రతివీదాం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ముఖ్యోద్యుతం తాంబూలాం సమర్పయామి. ఓం వేదాహమేదం వృషం మహాంతం ఆదిత్యవర్ణం తవ సుత్తవారే సర్వాణి రూపాణి విశిష్టదీర నామాని కృత్వా అధివసం యాసే చంద్రాజ్రాజ్యాత్మగృహే లక్ష్మీ రాష్ట్రస్య వేదయ మాతృం వృజామి. సందరి సమస్తమంగళాయ భవంతు నిత్యశ్రేష్ఠమంగళాయ భవంతు ఆంతకర్పూర మంగళ నీరాజనంద భ్యామి. ఒక్క నుంచి ఒక పల్లె పెట్టండి. నీరాజనానంతో శుద్ధ ఆచమంబ భ్యామి. ఆ హారతిని కళ్ళబద్దుకోండి. రక్షాంధార్యామి గణేశవరద గోవిందో గోవింద. సుముఖస్థే కదంతశ్చ కపిలో గజకర్ణగః లంబోదరస్య రక్తవర్ణరాజో గణాధిపః
లోమకేతు గణాధ్యక్ష పాలచంద్రో గజానన బకసుందు శరుకన్నో హేరంబ స్కంద ప్రభుజ షోడశైత నామాని ఎప్పటే చుయాదపి విద్యారంభ వేచా ప్రతిగత సంగ్రామే సర్వకాలీ విదేదే గంగణపదే నమః అనేక అపుష్పాల వేసేని అనేక వేదంత విద్య సువర్ణ మంత్ర పుష్పాన్ సమభ్యామి నమస్కరో నమస్కారం సమభ్యామి చెప్పండి మహాకాయ ప్రార్థయామి ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. మళ్ళీ రెండు అక్షరం తీసుకుని చేతిలో నీళ్లు వేసుకుని ఆ పళ్ళని విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపూజితమ్మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజ్యాచ భగవాన్ సభాత్మక ఈ మహాకణపతి దేవత సుప్రీత సుప్రసన్న భరత అవుతూ ఇప్పుడు ఆ పూజ చేసిన పుష్పాలు తీసుకుని కళ్ళ కొద్దులు తల్లి పెట్టుకోండి. సహస్రపరమ గణపతి సహస్రపరమాదిని సతమూలా సాంగ్రహ సర్వకుమూర్తమే పాపం దూర్వా పుష్పప్రనాశని అలాగే దక్షతలు కూడా తెలుసుకోండి. అశ్వక్రాంతే రుద్రాంతే విష్ణుక్రాంతే వసుందర శిరసాధార ఇష్యామి నక్షత్రమాం పదే పదే గణపతి దేవత అనుగ్రహ కటాక్ష ప్రసాదిత సిద్ధిరస్తు. చిన్న కవర్ ఆ పళ్ళను సరళ పడుతుంది అయిపోతుంది. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాగం మహిమానస్యందే యత్ర పూర్తే సాధ్యాస్తు దేవాః దేవదేవస్యంచినంద భోగోస్తు శోభనాదే క్షేమదే పునరా ఆగమన యజ అలా కింద పెట్టుకుని పక్కన పెట్టాను. గణపతి యథాస్థానం ఉద్వాసయామి యజమానస్య పూర్వసంకర ప్రకార పూర్వోక్తం శ్రీ పరమేశ్వర దేవత దిశ పరమేశ్వర దేవత ప్రత్యర్థం అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. అస్మాకం సహ కుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి పునర్జర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్దశ ఫల పురుష అర్థ సిద్ధ్యర్థం మహాలక్ష్మీ మహాకాళీ సౌమంగళ్యతం మమ జన్మరాశి ప్రసాదు నామరాశి ప్రసాదు జన్మనక్షత్ర ప్రసాదు నామనక్షత్ర ప్రసాదు అంగగ్రహ ప్రసాదు భావగ్రహ ప్రసాదు ఏయే గ్రహా అరిష్ట స్థాన స్థితేషు స్థైస్థై కర్మభిః పరిహ్యమానః ఆగామి సూచిత భూత దోష పరిహార ద్వారా ఆయుష్య అభి వృజ్జత్వం సకల కంటక బాధక ఉపబాధక మహాబాధక దోష నివృత్తి సిద్ధ్యత్వం
Mahalakshmi, Mahakali, Mahasarasvati, Rupena, Mahalakshmi, Devata, Anugrata, Kataksha, Prasadita, Sichchitam, Adidevata, Pratidevata, Sahita, Adichadi, Navagraha, Devata, Achyanta, Ekadasa, Sthana, Subhapala, Avapti, Sichchitam, Mahalakshmi, Devata, Sichchitam, Sambhavati, Dravyai, సంభవతి ఈమేన యావచ్చక్తి జ్ఞాన ఆవాహన షోడశోపచార పూజాంచ కరిష్యే నక్షత్రం ఇది పని మహారాష్ట్ర పీఠానికి నమస్కారం చేసుకుంటాం. ఓం భూమిర్ భూమ్నా గుణ అంతరిక్షం మహేద్వా అవస్థే దేవిదే అగ్నిమన్నాథమన్నాధ్యాయే. ఆ ప్రశ్న అలా తాగి చేయించండి తెలుసుకునే దివ్య. ఓం ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞ యస్మై కరోతి బ్రాహ్మణ సుందరాజన్ బాలి అంశి ఆకలసే శుతాపతి పవిత్రే పరిచిత్తివే బుద్ధే దేజ్ఞే సుమతతే కాండాత్ కాండాత్ పురోహంతే పురుషత్ పురుషపరీ ఏవానో దూర్వే ప్రభు శాస్త్రేణ సదేన చ వ్యాసేన ప్రదోషి శాస్త్రేణ విదోషి తస్యాష్టే దేవిష్టే విధేమ హవిషాభిజం యా ఫలవీర్య అపల అపుష్పయాశ్చ పుష్పుణీ బృహస్పతి సూతాస్తాన ముంచంతగుం హసః సుమంగళీర్యం వదూరమాగు సమేత్రస్యద శోభాగమస్తే దత్తాయాదాస్తం విపరేదన యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ తోషమాన్ దవతి. అందరూ కూడా రెండు అక్షరం చేత పట్టుకోండి. ఓం హిమం మే ఉన్న శుద్ధావజ్రాయమడయా త్వావశ్చిరాజికే వాస్తోస్పదయం జ్ఞానిస్మాన్ త్వాభేషో అనుమిభువాన ఏత్మేమి హేవదన్నో జుషస్పదన్యే తుభుదే సంచతుష్పదే బ్రహ్మ దేవానాం పదవి కవీనాం ఋషి ప్రాణం విరుగణాం ఏనం రుద్రానాగ స్మృతిస్మరానాగ సోమ పవిత్ర విదేవన్నో కలసస్వంకే విష్ణు కంటే దశమాసద మూలే తత్ర స్థుత బ్రహ్మ మధ్యమాత గణాంత ఋక్షౌదు సాగర సప్తే సప్త దీప వత్సర ఋగ్వేద యజుర్వేదో సామవేదో యంద్రమ అంగైష్య శరీరమిక సామ సమాసద ఆకరసేషు దావతి పవిత్రే పరిశిక్షితే వృద్ధే దేజ్ఞేషు వర్ధతే. ఓం ఆపోవేదం సంవృక్షాపకాన్యభ ప్రాణవ అభ పశువాపో అన్నమాపో అమృతమాప సంభ్రవడాపో స్వడావృందా విశ్వాపో జ్యోతి గుస్తాపో ఇది గుస్తాపక్షమం సర్వదేవతా ఆవో భూభువస్తుమరాభూం ఎంగే జమనే దేవ గోదావరి సరస్వతి రామదాసు కావేరి జ్యేష్ఠం శక్తిం గురు సప్తమితో నా పునంతో యద్ధీరమస వాసప్త అత్ర సకాయ సద్యావదేశాం లక్ష్మీదీతా ద్వాచి అస్మిన్ కలిసి బ్రహ్మ పూర్ణవాసుమి రీత వరలక్ష్మీ దేవత కలసంస్థం స్థాప్య అనకస్మి అక్షరచిన వరలక్ష్మీ దేవత కలసంస్థం స్థాప్య పుష్పం పట్టుకుని నమస్కారం చేసుకోండి. ఓం పద్మాసనే పద్మకరే పద్మాసనే పద్మకరే సభ లోకైపోయితే నారాయణ ప్రదేవి సుప్రీతభవ సర్వదా ఆకాశం దగ్గరగా విష్ణు నమస్కారం చేసుకోండి. వరలక్ష్మి దేవతాభి నమః జామి జానం సభ్యామి అన్ని రెండు అక్షరం వేసి చేసుకుంటుంది. అసునీతే పునరస్మాచుచ పున ప్రాణిహినో దేభగం జ్యోక్పసేమ సూర్యముచ్చరంతమందే ప్రయాణా స్వస్తి అమృతమే ప్రాణ అమృతమాప ప్రాణయదాస్తారమైతే సాంగం సాయుధం సవాహనం సశతి పత్తి పుత్ర పరివారదేవం మహాలక్ష్మీ మహాకాళి మహాసంకేత ప్రాణవిష్టాపరమహోక్త సుమహోత్తో హస్తు మళ్ళీ పుష్పం పడికి నమస్కారం చేసుకోండి. సర్వమంగళ మాంగళ్యే సర్వాంశాఖ్యే సర్వినే త్రంబికే దేవి నారాయణ నమోస్తుభే ఏ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆ పుష్పాల జ్యామి జ్ఞానం తోమి హిరణ్యవర్ణం హరణీం మళ్ళీ పుష్పం పట్టుకోండి అమ్మా. హిరణ్యవర్ణం హరణీం సువర్ణ రజత సజాం చంద్రాం నిర్ణయం లక్ష్మీం జాతవేద మోహ సూర్యాయ ప్రాణే స్ఫూరే స్వరపదత్వభూషితం సింహాసనం దేవి సీతాం స్వరపూజితే వరలక్ష్మీ దేవతా విరుమ నవరత్న కటి సింహాసనాంతే పుష్పాణీం సోప్యామి. తాం ఆచారవేదో లక్ష్మీమగామీం ఇష్టామృజ్యం ఇంద్రియం గామస్వం పురుషానహం. ఓం శుద్ధోదకంఠభాస్వస్థ గంధ పుష్పాదిశ్రుతం అర్ఘ్యం దాస్యామితే దేవి గృహాన స్వరూపితే వరలక్ష్మీ దేవతా తిరుమహ కలవేండి.
పాదయోః పాద్యం దప్యామి సుభాషిజలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవత్వం సర్వదేవనుసృతే సర్వదేవతా విమః అస్తియోః అర్ఘ్యం దప్యామి సువర్ణ కలశానీతం చందనాగ్ర సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే వరలక్ష్మీ దేవతా విమః శుద్ధ ఆచమనం దప్యామి శుద్ధాచమనం పుట్టబ్దస్థానం పయోదరి కృతోపేతం శర్కరాపద సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే వరలక్ష్మీ దేవతార్జున పంచామృతాంత శుద్ధోదక స్నానం దవ్యామి గంగాజలం యానితం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విదుషోదరీ వరలక్ష్మీ దేవతార్జున శుద్ధోదక స్నానం దవ్యామి స్నానం శుద్ధ ఆచమనం దవ్యామి వస్త్రం తీసుకున్న అవస్త్రం ఉపైతమాన్ దేవసక కీర్తిష్టమనాశ రాదుర్భూతో స్మిరాష్టేస్మిన్ కీర్తిబుద్ధిందదాత్మే సురాచితాంఘ్రి యుగళే గోకుల వనప్రియే వస్త్రైకం దాస్యామి గృహాణ హరివల్లభే వరలక్ష్మీ దేవతాయ నమః వస్త్రైకం సమర్పయామి తీసుకున్నమ్మా శుద్ధి భాష వలాంజేష్ట వరలక్ష్మీర్ నాశయామ్యహం ఆభూతి వసపృద్ధిం చ సర్వానందమే గృహాదు సప్త హేమకృతం సూత్రం ముక్తాధాం విభూషితం గోపేతమిదం దేవి గృహాణత్వం సుభప్రదే వరలక్ష్మీ దేవతాయుగ్రహ యోగ్యపీతాం ధారయామి గంధం తీసుకోండి గంధద్వారాంధురాదృశాన్ నిత్యపుష్టాం కరిషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపేశ్వరిం కర్పూరాగర కస్తూరి కర్పూరాగర కస్తూరి రోచనాదిభిరందకం గంధం దాస్యామిహం దేవి ప్రీత్యర్థం ప్రతిపూజ్యతాం వరలక్ష్మీ దేవతాగ్న దివ్యశ్రీ చందనం గవ్యామి ఆవరణమ్మ ఆవరణాలతో కుంకుమ పసుపు కుంకుమయ్యింది కేయూర కంకణే కేయూర కంకణే దివ్యహార సుమూరమేకల విభూషణామ్యాన్ మౌల్యాన్ని గృహాన్ని విభూషితే వరలక్ష్మీ దేవతాగ్న ఆభరణార్థే అలంకారార్థే హరిద్ర చూర్ణ కుంకుమాన్ సమర్పయామి అక్షత్ర వేయినమ్మా అక్షతాంతవలాన్ దేవి సాయ్యాన్ తందులాన్ శుభాన్ హరిద్రాపితాన్ గృహయ్యత బిపుత్రికే వరలక్ష్మీ దేవతాగ్న అక్షతాంతమ ప్యామి ఒక పుష్పం వేయినమ్మా మల్లికాజాటి కుసమయిష్ట సంకేశ్వర విక్లయిస్తుద సప్తపత్రే పూజయామి హరిప్రియే ఈ వరలక్ష్మీ దేవతాగ్న ఇది పుష్పాయుందో వ్యామి అది పుష్పై పూజయామి ఒక పువ్వర పూజేస్తుందమ్మా పుష్పై పూజయామి అధాంగ పూజ చంచనాయ నమ పాద పూజయామి చపలాయ నమ గాలిని పూజయామి ఏతాంబరాయ నమ గురుం పూజయామి కమలవాసింగీ నమ నటిం పూజయామి పద్మాలయాయ నమ నాభిం పూజయామి మదనమార్తయ నమ స్తన పూజయామి కొబ్బు కంటే నమ కంఠం పూజయామి సుముఖాయ నమ ముఖం పూజయామి సునేత్రాయ నమ నేత్ర పూజయామి రమాయ నమ కర్ణ పూజయామి కమలాయ నమ శిర పూజయామి వరలక్ష్మీ దేవతా నమ సర్వాంగాన్ని పూజయామి కుంకుమం తీసుకుని కుంకుమ ఆకులు పూజిస్తుంది ఓం శ్రీ అనుకుంటూ వేస్తుందమ్మ ఓం ఐం రీం శ్రీం ద్రౌపదీ నమ ఓం విపుజయ నమ ఓం విద్యాయై నమ ఓం సర్వభూతప్రదాయ నమ ఓం శ్రద్ధాయై నమ ఓం విభూత్యై నమ ఓం సురభ్యై నమ ఓం పరమార్థికాయై నమ ఓం ఆస్తియై నమ ఓం పద్మాలయాయై నమ ఓం పద్మాయై నమ ఓం సుతయే నమ ఓం స్వాహాయై నమ ఓం స్వదాయై నమ ఓం సుతాయై నమ ఓం ధన్యాయై నమ ఓం ధర్మయై నమ ఓం లక్ష్మ్యై నమ ఓం నిత్యపుష్టాయై నమ ఓం విభావ్యై నమ ఓం ఆజ్యై నమ ఓం దిత్యై నమ ఓం దీర్ఘాయై నమ ఓం రమాయై నమ ఓం వసుదాయై నమ ఓం వసుదారిణ్యై నమ ఓం కమలాయై నమ ఓం కాంతాయై నమ ఓం కామాక్షై నమ ఓం లోకసంభవాయై నమ ఓం అనుగ్రహాయై నమ ఓం బుద్ధ
ఆదిత్యాయై నమః ఓం అనకాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీపాయై నమః ఓం తుష్టయై నమః ఓం విష్ణుపత్నే నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనియాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం ఆత్మప్రియాయై నమః ఓం ఆత్మహస్తాయై నమః ఓం పద్మాక్షయై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభయాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదారుణ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవర్ణాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనంజై నమః ఓం పుష్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం స్తుత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనంజై నమః ఓం దారిద్రనాశిన్యై నమః ఓం ఋతుపక్షణ్యై నమః ఓం శాంతియై నమః ఓం శుక్లమాలాంబరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం శిల్పనిలయ నమః ఓం వరాహలోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుందరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకృతియై నమః ఓం సిద్ధ్యై నమః ఓం త్రైలసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం శుభావిష్పదానందాయై నమః ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం గంధప్రాకారాయై నమః ఓం సముద్రత్రయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణుపక్షస్తస్థాయై నమః ఓం ప్రసన్నాక్షయై నమః ఓం నారాయణ సమాధాయై నమః ఓం దారిద్ర్యదోషిణ్యై నమః ఓం గర్భోపద్రవాళిన్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణుస్వాత్మికాయై నమః ఓం జగజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం ఏకవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం విష్ణవే నమః ఓం అభిషేకాయ నమః ఓం విష్ణుయ నమః ఓం రాహునాయ నమః ఓం శ్రీరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం చంద్రశాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రత్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అలోక్షయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ఓం అంబవాజదేవాయ నమః సర్వాజదేవాయ నమః ఇశానాయదేవాయ నమః పంతులు దేవాయ నమః ఉత్తరాయ దేవాయ నమః ఉత్తరాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహదో దేవాయ నమః భవస్య దేవస్వత్యే నమః సర్వస్య దేవస్వత్యే నమః ఈశానస్య దేవస్వత్యే నమః భవ్యే దేవచ నమః రుద్రస్య దేవస్వత్యే నమః రుద్రస్య దేవస్వత్యే నమః భీమస్య దేవచ నమః మహదో దేవస్వత్యే నమః మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపేణ వరలక్ష్మీ దేవతాభ్యుర్మ నానావిధ పరిమిళ భక్త పుష్ప కుంభ పూజాం చ సమర్పయామి ధూపం
ఆవస్రజంతు నిద్రాణి చిక్కియతవ సమే గృహే విజదేవీ మాతరం శ్రీం వాసి ధిమేతులే దశాంగం గురువేదం సుగంధం చ సుమనోహరం రూపం దాస్యామి దేవేశి వరక్ష్మి గృహణా గృహం వరక్ష్మి గృహణా గృహణాతం రూపం దాస్యాం దేవేశి గృహాన హరివల్లభే వరలక్ష్మీ దేవతాయే నమో నమః పరాస్వత్య భవద్వ్యే నానాగందయే సుసంయుత ఆగ్రయశుభదేవానాందోజం ప్రతిగృహ్యత మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి రూపేణ వరలక్ష్మీ దేవతాభ్యో నమో నమః ఇది ధూపమాగ్రాపయామి ఓం కృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ విజితా భవ మహాలక్ష్మి మహాకాళి మహాసరసువేన వరక్ష్మి దేవతాయే నమో నమః సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ఒక్క నిమిషం పన్నెండు నిమిషం పెట్టండి ధూప దీపానందం శుద్ధ ఆగమనంతో జామి నైవేద్యం ప్రణాయుమస్వహర్వరేణ్యం అమృతమస్తమృతమస్తరణి మహాలక్ష్మీ మహాకాళి మహాసరస్వరూపేణ వరలక్ష్మీ దేవతాభ్యో నమో నమః అమృతమహానివేద్యం నివేదయామి ఓం ధ్యానాయ స్వః ఓం ప్రదానాయ స్వః ఓం సమానాయ స్వః మళ్ళీ ఒక్క నిజకు పచ్చి పడిన మస్య మధ్య పలింగ్యామి అమృతాభిధానమసి ఉత్తరాపద్యామి హస్తప్రత్యామి పాఠక్షర శుద్ధాభ్యామి నమస్కారాభి నమస్కారాభ్యామి తాంబూలాం తామ్మావజాతవేద లక్ష్మీమృగామీం ఏషామిరణ్యం ప్రభూతంగాపో దాశ్చోసాన విందేయం పురుషాణం విజీపాశమాయుక్తం నాగమల్లి దళైరికం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలపుదీతాం ఏ వరలక్ష్మీ దేవతాయ నమః ఒకృజతు తాంబూలాం సమర్పయామి నీరాజనం మహాలక్ష్మీ మహాకాళి మహాస్తృపేణ వరలక్ష్మీ దేవతాభ్యోతమోమంగళాన్ని భవంతు ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానందం శుద్ధ ఆచమనం క్షాంధారయామి
सत्यं धर्यामि ఆయతనవాన్ భవతి
ఆయతనం ఆయతనాన్నభవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనాన్నభవతి సంవత్సరోపాహపామాయతనం ఆయతనాన్నభవతి యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనాన్నభవతి ఆపోపై సంవత్సరస్యాయతనం ఆయతనాన్నభవతి ఏవం వేద యో సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్ఠతి కిం తద్విష్ణోర్ ఫలమాహుః తాధీర్దిష్టిం పరాయణం ఏకో యద్ధారయద్దేవ రేజతీరోదసి ఉభే తాత్విష్ణోర్ ఫలమాహుః అక్షరాదీర్చ్యతే ఆదిత్యే చంద్రవర్ణానామానో ఎత్యక్తకం సూర్యగతం చంద్రమసే రసంకృతే నారాదంజనయాగ్రేకో రుద్రముచ్యతే రాజాదిరాజాయ ప్రసంజసాయినే నమో వయమై శ్రవణాయ పుణ్యే సమే కామాన్ కామకామాయ మహిం కామేశ్వరవై కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ నమస్కారం.
ශාස්ත්‍රාංග නමස්කාරාම් සමප්‍රයමි. අපරාධ ශාස්ත්‍රාණි ක්‍රියන්තේ අහං සංයයා දාසෝය විද්‍යමා වත්ත ක්ෂමස්වීජමාවරම් ක්ෂමාවර නමස්කාරාම් සමප්‍රයමි. අපේ පුබුල්නේ ඔක්සයි ගන්න රගේ පුබුල්තෝ මාවල මාව చత్రమాచార్యామి విష్ణు సరివర్ణం జతుభుజం ప్రసన్నవదనంజాయే సర్వవిఘ్నోపజాందే సర్వమంగళమాంగళ్యే హృదయ సర్వార్థసాధకే శరణ్యేత్రే దేవి నారాయణ నమోస్తే వరక్ష్మి దేవతాయై నమో నమః. ఇది వ్రతకథా ప్రారంభ. పూర్వకాలం ముందు నైమిషారణ్యమైనటువంటి మహాత్ములు కూడా సూత మహానుడికి పోయి మహాత్మ పేరకు సర్వ స్వభావించినటువంటి రథం వేదన అంటే తెలియజెప్పడం కొరగా సూర్యుడు ఇక్కడ తిన్నాడు. ఇల్లారా పేరకు సౌభాగ్యదాయకమైనటువంటి రథము ఒకదాన్ని శివుడు భారతదేవికి తెలియజేయటం లోకోపకారములకై దాన్ని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినసింది చేసి చెప్తున్నాను. పూర్వము శివునాడు శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకు నారదులు మహర్షుడు కూడా అందరూ కూడా స్తుతి స్తోత్రముతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలకు సర్వ సుఖములు పొంది ఉత్తర పౌత్రనిదిగా ధరించడకు తగిన పూజ అయినా వ్రతమైనా ఏదైనా ఉంటే తెలియజెప్పండి అని అడుగుగా అందులో ఆ త్రినేతుడు మిక్కిలి ఆనందపరుడై, ఓ దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించడకు ఒక వ్రతమున్నది, అది వరలక్ష్మి వ్రతం. దాని విధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందుగా వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతం చేయాలని చెప్పి పార్వదేవికి శివుడు చెప్పిన. అప్పుడు పార్వదేవి, ఓ దేవాదేవా, ఈ వరలక్ష్మి వ్రతములకు అధిదేవతగా ఎవరు ఎన్నిక చేశారు, ఈ వ్రతము చేయవలసిన విధానం ఏమిటి ఎంతో తెలియజెప్పండి అని కోరగా శివుడికి చెప్తున్నాడు, కాత్యాయని, ఈ వరలక్ష్మిను వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో భారతదేశంలో కుండి నంబు అని ఒక పట్టణం కలది. ఆ పట్టణము బంగారు గోడలతోను బంగారు గుజ్జుములతోనూ రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగిలిన గుణవతియు వినయవతియు మరియు సకల మంచి గుణములు కలదు. ఆమె భక్తి గౌరవాలు గల యోగిరాలు. ప్రతిదీ కూడా ప్రాతకాలం నిద్రించి భర్త పాదాలు నమస్కరించి ప్రాతకాల గృహీ కూర్చాలని కూడా పూజ చేసుకుని అత్తమామను సేవించుకుని గైజాలి గాక నిద్రగా సంభాషిస్తూ జీవించడం అనేది వరలక్ష్మి వ్రతానికి
వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమునందు చారుమతికి కళ్ళలో కనబడి ఓ చారుమతి, నీ యందు నాకు అనుగ్రహం కలిగింది. ఈ శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రం నాడు నన్ను పూజించుకుము. నీ కొన్ని వరాలు నీకు కానుకలు కూడా ఇచ్చేదను అని చెప్పగా చారుమతి అత్యంత ఆనందం పొంది, ఓ జగజ్జన్ని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగాను విద్వాసులుగాను కూడా అయ్యిందరు. ఓ భావని, నా పూర్వ జన్మ శుక్రం వల్ల నీ పాద దర్శనం నాకు కలిగినది అని పరిమళ ఆ దేవిని కళ్ళలోనే స్థించినది. చారుమతి అంతటా నిద్ర మెలుకొని అజంతి కూడా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారి మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని ఈ వరలక్ష్మి వ్రతము చేసుకోవలసిందని చెప్పినారు. ఊర్లోని మనందరూ కూడా చారుమతి యొక్క కళల గురించి విన్నవారే పౌర్ణమి ముందు రోజు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి బ్రాహ్మణ శ్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను కూడా ధరించి అందరూ కూడా చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో ఒక మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచఫలవాలు అనగా రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరైన మొదలగు పలములచే ఒక కలసంబోను ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే స్వే సర్వార్థ సాధికే శరణ్యేత్రం బిగేదేవి నారాయణి నమోస్తుదే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ రజత తామర మణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకుని పూజ చేస్తూ ఉండేవారు. అమ్మవారిని చూడచొప్పితో పూజించారు. భక్ష్య భోజనాలను విధించారు. 9 రోజుల యొక్క త్వరము చేతి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారములు చేశారు. వారు ఆ విధంగా పూజ చేసి మొదటి ప్రదక్షిణం చేయగానే వారి కాళ్లకు గల్లు గలమైనటువంటి అందులో ప్రత్యక్షమయ్యాయి. అది చూసి చాలా ఆనందులై వారు రెండవ వర్షం చేయగానే అస్తములకు నవరత్న కంకణములు దగ్గర్ధాయమానంగా మెరుచు ప్రత్యక్షమయ్యాయి. వారు మరి 3 వర్షం చేయగానే అందరూ కూడా సర్వవరణూషులయ్యారు. అంతేకాక ఈ వ్రత ఫలితంగా ఆ పూజ చేసిన స్త్రీల యొక్క ఇల్లు దాన కనక ఉత్సవాలతో నిండిపోయాయి. ఆ స్త్రీలను తమ ఇళ్లకు తీసుకుపోటుకు గజ తురగ రథ వాహనం వచ్చి వారి అక్కడ వచ్చి నిలబడ్డాయి. వారంతా కూడా వాటి మీద ఎక్కి తమ ఇంట్లోకి పోతూ మార్గ మధ్యలో చారుమతిని మిక్కిలి పొగడుచు చారుమతి అదృష్టం ఏమని చెప్పవచ్చును, లక్ష్మీదేవియే కళలో సాత్కరించి అనుగ్రహించింది అని చెప్పి ఆమె వల్లే కదా ఇటువంటి భాగ్యం కూడా మాకు కలిగిందని చెప్పి ఆమెను మిక్కిలి పొందినారు. వారంతా కూడా ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి చేసి సకల సౌభాగ్యంతో సిరి సంపదతో కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మోక్షులారా, శివుడు పార్థికి చెప్పిన ఉపదేశం వరలక్ష్మి మీకు సమిస్తరంగా చెప్పానని చెప్పి సురస్వతి వివరించాడు. ఈ కథ విన్నా వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యులు సుఖసభ్యులు ఆయురాలు అని కూడా సిద్ధిస్తాయి. సర్వం శ్రీ మహాలక్ష్మి దేవత అక్షరులు మీ చేతిలో ఉన్నవి ఒక్క రెండు కలసం మీద వేయండి. మిగతా అక్షులు శశం మీద వేసుకోండి. మిగతా అక్షులు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటి పట్టుకుని కొన్ని కొన్ని అక్షరాలు కలుపుకుని ఇంటి పట్టుకుని ఇంట్లో వేయండి.
మహాలక్ష్మి మహాకాళి మహాశ్రవేణ మహాలక్ష్మి దేవత అభ్యో నమో నమః. ఒక్క బిల్ల కొనుక్కుంటారా? పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాశి సింహ మధ్యకు నత్త నీరాజనం బంగారు తల్లికి నీరాజనం బంగారు హారాలు సింగారమలకించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాజి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాశాంకుశ పుష్ప బాణ చాపధరికి పరమ పావనమైన నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసి కళ్యాణ సూత్రమునకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కార్చాయినికి నీరాజనం చిరునవ్వులొలికించు శ్రీదేవి అధర శతకోటి నక్షత్ర నీరాజనం కలువరేకుల వంటి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం ముదమారణమున ముచ్చటగ ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటముగా దాచు సౌందర్య లహరికి నీరాజనం బంగారు హారాలు సింగారమలకించు అంబికా హృదయకు నీరాజనం శ్రీ గౌరి శ్రీమాత శ్రీ మహారాణి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం శుక్రవారము నాడు శుభములసగే తల్లి శ్రీ మహాలక్ష్మిదే నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాయకిదే నీరాజనం ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి సకల భయాలలో బుద్ధి ప్రేరణ చేయి తల్లి గాయత్రి నీరాజనం ఆత్మతో నిత్య నీరాజనం Thank you.
అంటే ఇట్లా అంటే వదిలేదు వచ్చేసాను యాక్సెప్టెడ్ నోటర్ గేమ్ అయిపోతుంది.